అందరికీ నమస్కారం. యోగశాస్త్రాన్ని అందించినటువంటి యోగశాస్త్రకారులకు, యోగశాస్త్ర పితామహులైనటువంటి పతంజలి మహర్షికి నమస్కరించి మీకు ఇప్పుడు మీకు తెలియజేస్తున్న ఒక సమాచారం ఏంటంటే, ఒక యోగ సాధకుడిగా సాధనను ఎలా తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏ స్థాయి సాధనను తాను తీసుకోవాలి అనే దాని గురించి మీ ముందు ఇప్పుడు క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి. ముఖ్యంగా యోగ సాధన తొలుత ప్రారంభించేవాళ్ళు తేలికపాటి సూక్ష్మ వ్యాయామాలతోటి, సులభతరమైనటువంటి శ్వాస ప్రక్రియలతోటి ప్రారంభించాలి. అయితే సులభతరమైన ఎక్సర్సైజులు మాత్రమే చెప్తున్నా అండి. 2 వారాల నుంచి 3 వారాల వరకు కేవలం శరీరం అన్ని జాయింట్లు కదిలేలాంటి ఎక్సర్సైజులు చేసుకోవాలి. శ్వాస ప్రక్రియలు తేలికపాటి సున్నితత్వంతో కూడుకున్నటువంటి శ్వాస ప్రక్రియలను కొనసాగించండి. ఫోర్స్ఫుల్ బ్రీతింగ్స్, కొంచెం బాడీ స్ట్రెయిన్ అయ్యేటువంటి బ్రీతింగ్స్ చేయబోయే ముందు మనం ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మొట్టమొదట ప్రేవులు శుభ్రపడాలి, అంటే మలమూత్ర విసర్జన పూర్తిగా జరిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. మలమూత్ర విసర్జన జరగకుండా మీరు చేసేటువంటి స్పీడ్ ప్రాక్టీసెస్, హెవీ లోడింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటి వల్ల లోపల మళ్ళా ప్రేవుల్లో ఆ మలినాలు శరీరం అంతా కూడా వ్యాపించేటువంటి సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి తేలికపాటి సాధనతో ప్రారంభించండి. తేలికపాటి సాధన ప్రారంభించిన తొలుత బాడీలో పెయిన్స్ ఉంటాయి. ఆ టైంలో తప్పనిసరిగా ఆహార మార్పుని మనం చేసుకోవాల్సిందే. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా 18 ఏళ్ల చరిత్రలో, ఈ హిస్టరీలో, నా ప్రయాణంలో ఆహార మార్పు లేకుండా మేము సత్ఫలితాలని ఎక్కువగా ఇవ్వలేకపోయాం. కారణం ఏంటంటే ప్రధాన పాత్ర ఆహారమే మనకి ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తుందండి. సాత్విక ఆహారానికి వెళుతూ తక్కువ స్థాయి సాధనలు మీరు చేసినా ఎక్కువ ఫలితాలు మనం పొందగలుగుతాం. కాబట్టి ఆహార మార్పు జరగకుండా మీరు హెవీ ప్రాక్టీసెస్ జోలికి వెళ్ళకండి తొలుత. తరువాత క్రమేపీ మీ సాధన శాతాన్ని పెంచుకోండి. సాధన శాతాన్ని పెంచుకునే టైంలో తప్పనిసరిగా ఏదైనా సరే ఒక గురువు సమక్షంలోనే సాధన చేసుకోండి. తొలుత మళ్ళా కూడా తేలికపాటి ఆసనాలే ఉండాలి. అవి కూడా రిలాక్సేషన్ కేటగిరీ ఆసనాలే తీసుకోండి. ఎక్కువగా బ్యాలన్సింగ్ ఆసనాల జోలికి, వాటి జోలికి వెళ్ళకండి. అందున ఇది నేను చెప్తున్నది ఎబో 35 నుంచి 40 ఏజ్ నుంచి నేను, ఎవరైనా సరే తొలుత ప్రారంభించేటప్పుడు. తర్వాత అయితే ఇప్పుడు ఇవాళ రేపట్లో మనకి ఈ మాధ్యమం ద్వారా వస్తున్నటువంటి యోగ సమాచారం, ఆసన సాధన సమాచారాలన్నీ కూడా స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదండి. కాబట్టి దాన్ని మీరు తీసుకొని 5 నిమిషాల్లో ఇది తగ్గిపోతుంది, 10 నిమిషాల్లో ఇది వస్తుంది అని మీరు అదొకటే చేస్తే దానివల్ల ఫలితాలు రావు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ రోజు ప్రాక్టీస్ మొదలుపెట్టినా శరీరాన్ని మొట్టమొదట సూక్ష్మ వ్యాయామాలు చేయాలి. ఆ తర్వాత చేయగలిగిన వాళ్ళు సూర్య నమస్కారాలతోటి ఇంకొంచెం డీప్ లెవెల్లో మనం వామప్ జరుపుకోవచ్చు. తర్వాత శ్వాస లెవెల్లో కూడా మనకి సూర్య నమస్కారాల్లోనే వామప్ జరుగుతుంది. తర్వాత అప్పుడు మాత్రమే ఆసనాల జోలికి వెళ్ళండి. తప్పనిసరిగా ప్రాణాయామం చివరిలో చేయాలి. ఆ ప్రాణాయామాలు ఏంటి, ఏవి అనేది ఏ గురువునైతే మీరు ఆశ్రయిస్తున్నారో మీ అవసరాన్ని బట్టి ఆ గురువు మీకు సూచిస్తారు. ఇక్కడ నేను చెప్పటం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి మీరు అలా సాధన తీసుకోండి. తర్వాత సాధన ప్రారంభించిన తొలుతలో చిన్న చిన్న అవాంతరాలు ఉంటాయి. చిన్న చిన్న శరీరం వేడికి గురవటం కానీ, మైండ్ వ్యతిరేకిస్తూ ఉంటుంది, ఎంతో కొంత శ్రమకి అక్కడ పెట్టాల్సి వస్తుంది. మనకి శరీరానికి చెయ్యలేనటువంటి ఆసనాలు చేసినప్పుడు మనసు వ్యతిరేకిస్తూ ఉంటుంది. కాబట్టి తొలుత మీకు శరీరం బాగా స్పందించేటువంటి ఆసనాలని మీరు సాధన చేయండి. అప్పుడు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, అలా మీరు ఎక్కువ కాలం సాధనలో ఉండగలుగుతారు. అంతేగాని స్టార్టింగే పోయి మీరు విన్యాసాలన్నీ చేయటం మొదలు పెడితే అది 2 రోజు చేస్తుంది, 3 రోజు చేస్తే, 4 రోజు ఈ విన్యాసాలు మనం ఎక్కడ చేయగలుగుతామని చెప్పి మనసు వెనక లాగేస్తుంది. అది సరైన పద్ధతి కాదు. నిదానంగానే మనం అందులోకి వెళ్ళాలి. ఒక్కసారిగా లోతులో దిగటం అనేది సరైన పద్ధతి కాదు. తర్వాత సాధన ప్రారంభించిన తర్వాత మీ శరీరం ఆ సాధనకు అడ్జస్ట్ అవ్వడానికి 1 నెల నుంచి 2 నెలల సమయం చాలా తక్కువగా తీసుకుంటుందండి. కనీసం 3 నెలల నుంచి 6 నెలలే కనుక మీరే కనుక సమయాన్నే కనుక వెచ్చించగలిగితే, రెగ్యులారిటీ మీద, మీరు చేసే సాధన మీద ఆధారపడి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. గతంలో మేము ఇచ్చినటువంటి 100 మందికి 1000 మందికి గ్రూప్ సుముఖంగా 10 రోజుల్లోనే
కేవలం 4 రోజుల్లోనే షుగర్లు నార్మల్ కండిషన్కి వచ్చి, బీపీలు నార్మల్ కండిషన్కి వచ్చి కేవలం 3 రోజుల్లో 2 కేజీల బరువులు తగ్గిపోయాయి. కానీ వారం రోజులు 10 కేజీల బరువులు, 2 కేజీల బరువులు, 4 కేజీల బరువులు తగ్గలేవన్నీ కూడాను పాల పొంగు లాంటి ఫలితాలే. ఇందులో భాగంగా యోగ సాధన మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదటిగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రప్రథమంగా యోగా ద్వారా మీరేం పొందాలనుకుంటున్నారో ఒక క్లారిటీ మీరు తీసుకోండి. తర్వాత మీరు ఏ శిక్షకుణ్ణైతే ఎంచుకున్నారో ఆయనకి పూర్తిగా వివరంగా చెప్పండి, అడగండి. తర్వాత మీకున్నటువంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా వాళ్ళకి తెలియచేయండి. శిక్షణ మొదలుపెట్టిన తర్వాత ఇన్స్టాల్మెంట్లో ఒక్కొక్క సమస్యని మీరు చెప్పకండి. ఎందుకంటే మీకున్న అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని మీరు కోరుకున్న ఫలితాలకు తగ్గట్లుగా ఆ శిక్షకుడు ఒక సాధనా ప్యాటర్న్ని డిజైన్ చేస్తారు. తర్వాత ముఖ్యంగా సాధకుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే, పోల్చుకోవటం అనేది చాలా రాంగ్ పద్ధతి. వాళ్ళు అలా చేశారు, వాళ్ళు ఆసనం చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు చేస్తే ఈ ఫలితాలు వస్తాయి అన్నారు, ఇవన్నీ మర్చిపోండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ శరీరతత్వం ఒక్కోలాగా స్పందించవచ్చు. ఒక ఆసనంలో ఒకళ్ళకి మంచి రిజల్ట్ వస్తే ఇంకొకళ్ళకి ఇంకొక ఆసనంలో మంచి రిజల్ట్ రావచ్చు. అదే ఆసనంలో రెండో వ్యక్తికి కూడా రావాలని రూల్ ఏం లేదు. అంతేకాకుండా ఆసన సాధన చేసేటప్పుడు మీరు ఎంతసేపు అయితే ఉండగలరో, సౌఖ్యంగా పతంజలి మహర్షి చెప్పినట్టు సుఖం స్థిరం ఆసనం అన్నాడు. నువ్వు ఆసనంలో ఉన్నప్పుడు నీకు సౌఖ్యంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, నువ్వు హాయిగా శ్వాస జరుగుతూ ఉండాలి. అలా నువ్వు ఎంతసేపు ఉంటావో అది మాత్రమే నీ యొక్క ఆసనం చేయదగినటువంటి సమయం. అంతేగాని ఎవరో చెప్పారని 1 నిమిషం ఉండాలి, 2 నిమిషాలు ఉండాలి, 3 నిమిషాలు ఉండాలని ఇలా క్యాలిక్యులేట్ చేసుకోకండి. అది సరైన పద్ధతి కానే కాదు. గ్రంథాలు ఏవైనా చెప్పచ్చు, ఏవి చెప్పినా ఎన్ని చెప్పినా చివరికి నీ శరీర ధర్మం, నీ స్వధర్మమే ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తుంది. అంతకుమించి ఎవరు చెప్పినా, ఎవరు డిమోటివేట్ చేసినా మీరు డిమోటివేట్ అవ్వకండి దయచేసి. క్లుప్తంగా తర్వాత ఏ ఆసన సాధన తర్వాత అయినా సరే, ఆసనాలు కానీ శారీరక సాధనలు కానీ, కేవలం 50% ఎనర్జీని మాత్రమే మీ సాధన కోసం మీరు వాడండి. చాలామంది చూస్తున్నానండి, నేను 2 గంటలు సాధన చేస్తాను, 4 గంటలు సాధన చేస్తానంటారండి. 2 గంటలు 4 గంటలు సాధన అవసరం ఏంటి? ఏ సాధన చేస్తున్నావు అనేది చాలా అవసరం. సాధన, శారీరక సాధన పూర్తయిన తర్వాత శరీరం మళ్ళీ న్యూట్రల్ అవ్వాలి అంటే చివరిలో ప్రాణాయామం చేయాల్సిందే. చివరిలో 5 నిమిషాలన్నా సరే కనీసం శవాసనం వేయాలి. ఇంకా సమయం ఉన్నవాళ్ళు మీకు వీలైతే చక్కగా 1/2 గంట పాటు యోగ నిద్ర ఉంటుందండి. 20 నిమిషాల నుంచి మీకు అవైలబిలిటీ ఉంటాయి. మొదట తొలుత మీ గురువుగారి దగ్గర మీరు యోగ నిద్ర సాధన తీసుకోండి. తర్వాత అవే సమ్మేదన్న ఆడియోస్ రూపంలో దొరికితే అవి కూడా పెట్టుకొని యోగ నిద్ర సాధన చేయండి. 2 నుంచి 3 గంటల పాటు ఏదైతే మనం నిద్ర ద్వారా మనం విశ్రాంతిని పొందుతామో అటువంటి విశ్రాంతి అనేది లోతైన విశ్రాంతిగా మనకు కేవలం 1/2 గంటలోనే మనకు వస్తుంది. ఇంతకు మించినటువంటి ఆనందం ఇంకేదైనా ఉందా ఈ ప్రపంచంలో? లేదు కదా. కాబట్టి సాధనని ఇలా తీసుకోండి. ఎవరు కూడా ఎవరో ఏదేదో విన్యాసాలు చేశారని ఆతృత పడద్దు. దానికి మీ వయసు సపోర్ట్ చేయాలి. మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఆధారపడి కూడా ఉంటుంది. డిజైనింగ్ బై బర్తే కొంతమంది శరీరం అద్భుతంగా వంచగలిగేటువంటి స్థితి ఉండవచ్చు. వాళ్ళు ప్రారంభించిన తొలుతోనే అడ్వాన్స్ ఆసనాలు వేయచ్చు. కానీ కొంతమంది ఎన్నో సంవత్సరాలను సాధన చేయొచ్చు, వాళ్ళ శరీరం ఆసనాలు వేయలేకపోవచ్చు. అంత మాత్రాన వాడు సాధకుడు కాదంటానికి ఇక్కడ ఎవరికి కూడా అర్హత లేదు. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఒక ఆసనం చేయగలిగితే వీళ్ళు ఇంకొక ఆసనం చేయగలుగుతారేమో. ఇది అంతా కూడా వ్యక్తిగతంగా మాత్రమే ఉంటుంది. శారీరక సాధన ఏదైనా సరే ఫలితాలు కూడా వ్యక్తిగతంగా మాత్రమే వస్తాయండి. నీకు వచ్చిన ఫలితాలు నాకు వచ్చిన ఫలితాలు నీకు రావాలని ఇక్కడ రూల్ లేనే లేదు. అర్థం చేసుకోవాలి మనం చక్కగా. అయితే ఉదయం పూట సాధన మాత్రమే, కడుపులో ఒక ఆహారం చేరకముందు మాత్రమే సాధనలు చాలా బాగా ఉంటాయి. మధ్యాహ్నం భోజనానికి ముందు కూడా పొట్ట ఎంతో కొంత ఖాళీగా ఉంటుంది. కాబట్టి సాధనకు ముందు 1/2 గంట ముందు కాసిన నీళ్లు తాగేసి మీరు సాధన ప్రారంభించవచ్చు. చాలామంది నేను గమనిస్తున్నానండి, సాధన చేసేటప్పుడు మలమూత్రాదులు నాపుకుంటూ ఉంటారు. ఇది చాలా డేంజర్ అండి. మలమూత్రాదులు అవస్థ అనేది శరీర అవసరాల్లో ఒక నాది భాగం. ఆ మలమూత్రాదులు ఆపుకోవటం వల్ల మీకు ఆసన సాధన ఏమో కానీ శారీరక సాధన ఏమో కానీ లోపల జరిగే దుష్పరిణామాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవి రెండు కూడా ఎప్పుడు ఆపుకోవద్దు, ఎక్కడున్న ఆపుకోవద్దు, మొహమాటానికి పోవద్దు.
కాబట్టి సరి చేసుకొని చూడండి. ఇది చాలా ప్రధానమైన అంశం. మధ్యాహ్నం తర్వాత చేసేవాళ్ళు కొంచెం విపరీత సాధనలు కాకుండా శరీరం ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్షన్లో కూడా శరీరం టొనయ్యే లాంటి సాధన మీరు తీసుకోండి. సాయంత్రం పూట చేయాలన్నా పొట్ట ఖాళీగా ఉంటే చాలు. అయితే సాధన తర్వాత 10 నిమిషాల తర్వాత ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. తర్వాత 15 నుంచి 20 నిమిషాల తర్వాత చక్కనిగా గోరువెచ్చనీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత అరగంట తర్వాత తప్పకుండా ఆహారం అనేది ఏదో ఒకటి తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మీ శరీరం బలహీన పడకుండా ఉంటుంది. అది 2 ఖర్జూరాలు తిన్నా పర్వాలేదు, ఒక గ్లాస్ ఏవైనా సరే జ్యూస్ లాంటిదైనా తాగచ్చు, తర్వాత పండు తినచ్చు, భోజనం టైం అయితే భోజనం చేసేయచ్చు, ఈవినింగ్ డిన్నర్ టైం అయితే డిన్నర్ తినేయచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ తినేయచ్చు. అరగంట దాటి ఎక్కువ లేట్ చేశారు అంటే కడుపులో అల్సర్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ శరీరం వ్యాయామానికి గురైంది, మళ్ళా అక్కడ కావాల్సినటువంటి ఎనర్జీ లెవెల్స్ ఫిల్ అవ్వాలి. శరీరంలో ఆ యాసిడ్ ప్రొడక్షన్ అనేది హెవీగా పెరిగిపోయి ఉంటుంది, దాన్ని న్యూట్రల్ చేయకపోతే లోపల మళ్ళీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి బ్యాలెన్సింగ్గా వెళ్ళటం అనేది చాలా అవసరం. ఎవరినో చూసి మీరు డిమోటివేట్ అవ్వకండి. కేవలం యోగ సాధన అనేది కేవలం మీ స్వధర్మానికి, మీ శరీర ధర్మానికి సంబంధించింది మాత్రమే. నేను గతంలో ఆసనాలు చేశాను, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, అప్పుడు నీ శరీరం అలా వంగబడింది, ఇప్పుడు నీకు లేదు, దీన్ని కూడా అంగీకరించండి. మొత్తం మీద మీరు ప్రతి స్థితిని అంగీకరించగలగటమే యోగం. అలా అంగీకరిస్తూ సవ్యమైన యోగ సాధనలో సవ్యమైన రిజల్ట్ తీసుకుంటారని, ఫలితాలు పొందుతారని, సత్ఫలితాల ద్వారా మీరు ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తారని కోరుకుంటూ మీ సురేష్. మరిన్ని వివరాలు ఏవైనా మీకు కావాలనుకుంటే, యోగ సాధన సంబంధించి ఏదైనా సరే మీ సమాచారం కావాలనుకుంటే సంప్రదించవచ్చు. నా నెంబర్ 9676088563. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.